హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాలీఫ్లవర్తోని కూర చేశాను, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రొట్టెలోకి కానీ, దోశలోకి కానీ, వేడివేడి అన్నంలోకైనా సరే ప్రతి దాంట్లో కూడా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో చేశాను అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి నీళ్లు పోయాలి. దాదాపు 2 గ్లాసుల మందు నీళ్లు పోసి 1 చెంచా సాల్ట్ వేసి 1 చెంచా పసుపు కూడా అందులో వేసి కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు తెరలేదాకా ఉడకనివ్వాలి. నీళ్ళు ఏంటంటే బాగా తెరలాలి. ఈలోపు మనం కాలీఫ్లవర్ని రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, కాలీఫ్లవరు మంచి నీట్గా ఉండేది, పురుగులు లేకుండా ఉండేది చూసుకోవాలి, ప్యూర్ వైట్ ఉండేది. ఇలాంటిది ఏంటంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీద మచ్చల విచ్చలు ఏం లేకుండా ఎంత నీట్గా ఉండడు, ఆ టైప్లో తీసుకుంటే ఏంటంటే కూర సూపర్గా వస్తుంది. ఆ వేడి నీళ్ళలో ఏంటంటే నీళ్లు బాగా తెరలడానికి కాలీఫ్లవర్ పువ్వుని దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కనీసం 1-5 నిమిషాల సేపు పక్కన పెట్టి ఊరనివ్వాలి. ఈ విధంగా వేడి నీళ్ళలో ఈ పువ్వుని వేసి పెడితే ఏంటంటే ఇందులో ఉన్న చిన్న చిన్న క్రిములు అలాంటివన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోద్ది. అందుకోసమని వేడి నీళ్ళలో కాసేపు అలా మగ్గనివ్వాలి. చూడండి, ప్రతి ఒక్క పువ్వు కూడా ఈ టైప్లో ఆవురుకుంటుంది, ఆవురుకునేసి గట్టి పడుతుంది. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే కూర పర్ఫెక్ట్ రుచితో సూపర్గా వస్తుంది అన్నట్టు. అందుకోసమనే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసి ఒక జాలీలో మనం వేసి పెట్టుకున్నామంటే నీళ్లు 1 డ్రాప్ కూడా లేకుండా పూర్తిగా దిగిపోయి పూర్తిగా డ్రై అయిపోతాయి అన్నట్టు. ఆ డ్రై అవ్వటం కోసమే దీంట్లో మనం వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, పూర్తిగా ఆరిపోయినాయి, ఈ కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అన్నట్టు. ఈ విధంగా ఉన్న వాటిని తీసేసి మనం ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేద్దామంటే 1 చెంచా కారం కూడా వేసుకుందాం. వేసాక 1 స్పూను సాల్ట్, 1 నిమ్మదబ్బని ఈ విధంగా రసం పిండుకోవాలి. గింజలు అన్ని తీసేసుకునేసి పిండుకున్నాక దీన్ని మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్క కూడా పట్టే విధంగా, ఏంటంటే ఇది కలిపేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ప్రతి ముక్క కలవాలంటే కొద్దిగా టైం పడుతుంది, కాబట్టి మనం శ్రద్ధగా దీన్ని కలుపుకునేసి 1-5 నిమిషాల సేపు దీన్ని ఊరనివ్వాలి. పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకుని దాంట్లో 1 స్పూను నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ఇంచ్ అల్లాన్ని తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకుందాం. 1 తెల్లగడ్డను కూడా పాయలన్నీ విడదీసి వేసి 6-7 జీడిపప్పు ముక్కలను వేసుకునేసి వీటిని కాస్త అలా గోలిచ్చి 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇరుసుకొని అందులో వేసుకునేసి ఇప్పుడు ఇవన్నింటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత 2 ఎర్రగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసి వీటిని ఏంటంటే మంచి కలర్ వచ్చే విధంగా కాసేపు వేగనిచ్చి ఇప్పుడు సేమ్ అదే విధంగా 2 టమోటాలను తీసుకునేసి అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇవి మొత్తం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఇవి వేగాలంటే కనీసం 3 నుంచి 4 నిమిషాల టైం పడుతుంది, అయినా పర్వాలేదు. ఈ టైంలో మనం వేగనివ్వాలి. వేగితే ఈ కూరకి అంత పర్ఫెక్ట్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకునేసి ఆ మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నో టమోటాలు, ఆనియన్స్, వీటిని అన్నింటినీ అందులో వేయాలి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ఇంచ్ చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు ఇవి వేసినాక కొద్దిగా నీళ్లు పోసుకుందాం. అది మనం చూసుకుంటూ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాం కదా, ఈ టైప్లో రావడానికి మనకు ఎన్ని నీళ్ళు అవసరమో అవి చూసుకుంటా పోసుకుంటే బాగుంటుంది. మరీ లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా ఈ టైప్లో వస్తుంది అన్నట్టు. పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి 1 ఫ్యాన్ పెట్టి ఇందులో 2 గంటలు నూనె పోసి అవి కాస్త వేడెక్కనిచ్చి ఇవైతే కాలీఫ్లవర్ మొత్తం దంటేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎట్లా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో వచ్చేదాకా కలబెడుతూ వేగనివ్వాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కలర్లు రావాలి. చూడండి పక్క, ఈ కలర్లు వచ్చినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకున్నాక ఆ నూనె మాత్రం వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వకుండా సేమ్ మళ్ళీ అదే ఫ్యాన్లోనే ఇంకా 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను జీలకర్ర,
వేసి కాస్త అలానేసి ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో టమోటా ఆనియన్ పేస్ట్ దాన్ని వేసుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు కూడా పోసి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసి ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. వేసాక ధనియాల పౌడర్ 1 స్పూను, కొద్దిగా కరివేపాకు వేసి కాస్త అలా కలుపుతూ వేగనివ్వాలి. ఈ విధంగా వేగేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి కాస్త మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో కాలీఫ్లవర్ ముక్కలన్నింటిని కూడా అందులో వేసి బాగా కలబెడుతూ మీడియం ఫ్లేమ్లో మంట నుంచి కాసేపు ఇలా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. ఈ విధంగా డమ్ అనిగితే నూనె మొత్తం సపరేట్ అవుతుంది. చూడండి, ముక్కల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, దేనికి దానికి ఆ విధంగా. ఈ టైప్లో ఉడికిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్లు అది మనకి మనం తినే ఆహారాన్ని బట్టి, అన్నంకై తినేమో కొద్దిగా పలచగా ఉండొచ్చు, చపాతీ రొట్టె అలాంటి వాటిలో కొద్దిగా చిక్కగా, దాన్ని బట్టి మనం నీళ్లు చూసుకునేసి బాగా ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కస్తూరి మేతి కొద్దిగా వేసుకుందాం. వేసాక కాస్త అలా కలబెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీద గురించి కొత్తిమీరను అలా చల్లుకునేసి ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎంత పులుసు కావాలి, ముక్క ఎలా ఉడికింది చూసుకుంటే సరిపోతుంది. కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, దేంట్లోకైనా సరే 1గా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయి చేసుకోండి, టేస్ట్ మీ సొంతం, సూపర్ 1గా ఉంటుంది, ఎదురేలేదు. మళ్ళీ కలుద్దామా.